రైట్ మరి ఇక్కడ మనకు అప్పుడు ఆగింది కదా, అట్లాగే దాంతో సంబంధం లేదు, అబ్జెక్షన్ రైట్ చేసినా కూడా దాన్ని పట్టించుకోలేదు కదా, మాకు అధికారం ఉందన్నారు కదా. హైకోర్టు మీరు చెప్తుంది, సోమయాజుల గారిదానో సత్యానమూర్తి గారిదా మీరు చెప్తుంది? అవునండి. ఇప్పుడు ఒకటండి, అక్కడ దాంట్లో కూడా ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే ప్లాట్లు ఇచ్చారు జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, కాబట్టి ప్లాట్లు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఫేవరబుల్గా గత ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తారని అభియోగం మోపారు. అక్కడ సమస్య ఏమొచ్చిందంటే, బెంచీలో ఉన్నటువంటి అత్యధిక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు జడ్జీలందరూ కూడా ప్లాట్లు ఇచ్చారు, ఐఏఎస్ అధికారులకు ప్లాట్లు ఇచ్చారు, అది కూడా మినిమం రేటు పెట్టేసి కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చి, ఫ్రీగా కాదు. కాబట్టి అలా కనుక అందరినీ పక్క తప్పిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విదేశ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా అనర్హులు అనే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి కనుక వెళ్తే ఇంకా ఏ న్యాయమూర్తి కూడా పనిచేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి నిర్ణయం మేము తీసుకోమని చెప్పేసి ఆనాడు చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది స్థాయి గారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రభుత్వం మినిమం రేటుకి చాలా మంది న్యాయమూర్తులకు ఇచ్చింది, ఒకళ్ళకి కాదు, వాళ్ళిద్దరికే కాదు. రియల్గా అక్కడ భూమి ఉందన్నారు, రియల్గా అది విశాఖపట్నం సంబంధించిన సమస్య, మూడు రాజధానులది. కాబట్టి సోమయాజులు ఎక్కడ వారు? విశాఖపట్నం. ఆయన విశాఖపట్నానికి నాకు ప్రత్యేక పాలనా రాజధాని వస్తుంది కాబట్టి అనుకూలంగా ఉంటాడని చెప్పేసి ఆయన తీసేవని వీళ్ళు అడుగుతారా? కాబట్టి అది అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి సాయి గారు. రైట్, అంటే నేను అనేది ప్రొసీజర్ అయితే వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిందే కానీ డైరెక్ట్ గా ఆ రూల్స్ ఏమి లేదు అందులో. అవును, నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి జడ్జెస్ శాంతి ప్రసాద్ గారు ఒక వన్స్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు సాయి గారు మన శాంతి ప్రసాద్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లోనే అనేక సార్లు ఈ నాట్ బిఫోర్ మీ ఉంటుంది, విభజన చేయక ముందు నుంచి బిగినయ్యి ఎప్పటిదాకా కూడా. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి, పబ్లిక్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో ఏం లేదు సార్, మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మురికి రాజకీయాలు మళ్ళీ అక్కడ రిఫ్లెక్ట్ అయినాయి, కోర్టులో కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇప్పుడే మా సుబ్బారావు గారు చెప్పాడు 9-9 ఎప్పుడో వేశారని చెప్పేసి, తర్వాత ఈ 21-10 లిస్ట్ నెంబర్ అయిందని నిన్న హీరింగ్ వచ్చింది అనేది. 21-10 వేసినప్పుడు ఏ బెంచ్కి వస్తుందో క్లియర్ గా తెలుసు. నిజంగా వీళ్ళు లలిత్ గారి మీద ఆ అబ్జెక్షన్ ఉంటే ఆ రోజు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, లేదా ఈ లోపు ఎక్స్ప్రెస్ చేస్తే బెంచి ఆయన ఉండేవాడు కాదేమో. ఆయన ఈ వారం తర్వాత రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిపోయే వ్యక్తి మీద ఈ మత చేసుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. కొందరు వేసుకోవడానికి సిద్ధపడ్డారేమో అది మనకు అనవసరం. ఇది నాట్ బిఫోర్ మీ అనేది ఈ రిక్కసల్ అనే దాని మీద ఇది మొరాలిటీకి సంబంధించిందే కానీ లీగాలిటీకి సంబంధించింది కాదు. అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళకున్న పరిపక్వతను బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు మా సుబ్బారావు ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ అండ్ ఐ డోంట్ బై దట్ ఆర్గ్యుమెంట్. మొరాలిటీ అన్నప్పుడు మొరాలిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి హై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి. జస్టిస్ యూ లలిత్ నిన్న దాన్ని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేశాడు. అసలు ఆ రోజు అడిగిన అభిప్రాయం ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి విభజన చట్టం యొక్క ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయనే దాని మీద ఒపీనియన్ అడిగాడు, ఆయన ఒపీనియన్ ఇచ్చాడు. దానికి దీనికి సంబంధమే లేదు. ఆర్యమాన్ సుందరం ఇంగ్లీష్ ఛానల్స్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ అడ్వకేట్ గారు ఆయన పలు డిబేట్లో పాల్గొంటాడు పలు ఛానల్స్, చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయనైనా సరే ఇది లేవదీసి ఉండాల్సింది కాదు, ఎందుకంటే లేవదీసి నాకు అబ్జెక్షన్ లేదంటాడు. నీకు అబ్జెక్షన్ లేదన్నప్పుడు లేవదీయకూడదు. ఒక గౌరవమైన వ్యక్తి, రిటైర్ కాబోతున్న వ్యక్తి, ఆయన మీద మచ్చపడేలాగా మీరు ఒక కామెంట్ పాస్ చేసి మీరున్నా నాకు అభ్యంతరం లేదంటే మన రాష్ట్రంలో ఉన్న మురికి రాజకీయాలు అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. జగన్ రెడ్డి గారైనా సరే ఆయన కూడా చూసుకోవాల్సింది. మనం యూ లలిత్ గారి గతంలో ఒపీనియన్ తీసుకున్నాము, ఆయన వల్ల మనకి మరి ప్రాబ్లం వస్తుంది, ఆయన పిచ్చుకుంటే వేరే పిచ్చి అడిగితే బాగుంటుంది. వీళ్ళు కూడా కొద్దిగా స్పృహ ఉండాల్సింది. వీళ్ళకి స్పృహ లేదు, వాళ్ళకి స్పృహ లేదు, ఇద్దరు కలిపి వ్యవస్థల్ని మకిలి చేయడానికి సిద్ధపడుతున్నారు. దానికి ఇది ఒక ప్రబల ఉదాహరణ. అయితే ఐ అప్రిషియేట్ అండ్ ఐ కమెండ్ యూ లలిత్.
ఎటువంటి మచ్చా పడకుండా రిటైర్ అవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇంతకాలం ఎందుకు చెప్పకుండా అనవసరం. ఈ రిక్కసలు నాట్ బిఫోర్ మీ, ఈ యొక్క ఈ వెదవ నాటకాలు ఏ రాజకీయ పార్టీ చేసో రాష్ట్రం అందరికీ తెలుసు. రైట్, చందు సాంబశివరావు గారు దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, ఐ థింక్ ఇది ఇండివిజువల్స్ కి, ఇండివిజువల్ జస్టిసెస్ కి సంబంధించినటువంటి విషయం కాబట్టి, క్యారెక్టర్కి, మొరల్స్కి, ఎథిక్స్కి సంబంధించిన అంశం కాబట్టి, ఐ థింక్ యూయూ లలిత్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ వీ షుడ్ అప్రిషియేట్, వీ షుడ్ కమెంట్. దాంట్లో ఆర్గ్యుమెంట్ ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఆయన 13 వరకు కూడా కౌన్సిల్గానే పనిచేశాడు, ఆయన కెరీర్ జడ్జి కాదు, మంచి న్యాయవాది కాబట్టి అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వాలు ఆయనకి ఈ అవకాశం ఇస్తే జడ్జిగా సక్సెస్ఫుల్గా చేస్తూ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్థాయికి ఎదిగి ఈ వారంలో రిటైర్ అవ్వబోతూ, ఇందాక శాంత ప్రసాద్ గారు అన్నట్టుగా, బై ద వై మీరు ఒకప్పుడు అలాంటి ఒపీనియన్ ఇచ్చారు కాబట్టి రాజధానికి సంబంధించి, లేదా మీ క్లయింట్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అప్పట్లో అని అయినా పర్వాలేదు అన్నారనుకోండి, ఆబ్వియస్గా దే ఆర్ గోయింగ్ టు హైలైట్ దట్, ఆర్ ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు అబ్జర్వ్ దట్. ఇప్పుడు మనకు తెలిసింది ఆ మాట వల్లే కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కానీ దానికి ఆ కలర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా కాకపోయినా ఆయనకేం బెనిఫిట్ లేకపోయినా, ఇదిగో ఫలానా టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఒపీనియన్ ఇచ్చారు కాబట్టి విభజన చట్టం మీద, అప్పుడు ఏదో ఆయన ఫీజు కూడా తీసుకుని ఉంటాడు కాబట్టి అలాంటిది దానివల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో కాస్త సాఫ్ట్ కార్నర్లో ఆయనకి కావాల్సిన విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడేమో అనే ప్రమాదం ఉంటుంది కాబట్టి, అలాంటి రిమోట్ పాసిబిలిటీకి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఐ థింక్ దట్ గివ్స్ క్రెడిబిలిటీ టు ద జ్యుడిషియరీ, నాట్ ఓన్లీ టు హిమ్ యాజ్ ఎ జడ్జ్. ఇప్పుడు లలిత్ గారికే కాదు, ఇలాంటి నాట్ బిఫోర్ మీల్ని జాగ్రత్తగా వాడటం వల్ల, సందేహాలకు తావివ్వకుండా వాడటం వల్ల జనాల్లో రాబోతున్నటువంటి డౌట్స్ని ముందుగానే పసిగట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా చాలా మంచిది. అందుకని ఐ థింక్ పెద్దలు చాలా వైజ్గా ఆ నాట్ బిఫోర్ మీ అనే అవకాశాన్ని జస్టిసెస్కి ఇచ్చి ఉంటారు. దీనికి ఏమి రిటర్న్ ప్రొసీజర్ ఉండకపోవచ్చు. నేను దీంట్లో ఉండటం వల్ల, ఈ బెంచ్లో ఉండటం వల్ల రిమోట్గా ఎవరికో కొంతమందికి సందేహాలు వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు క్లయింట్స్ కానీ మ్యాటర్ కానీ. ఇది సాయి గారు ఇక్కడ 1 మినిట్ దీనికి కొరల్రీ నేను చెప్తాను. యుఎస్లో జడ్జి ఫైనల్ డెసిషన్ తీసుకోడు, జడ్జికి హెల్ప్ చేసేది అంటే ప్రొసీజరల్ మ్యాటర్స్ అని జడ్జి తీసుకుంటాడు. యాక్చువల్గా గిల్టీ నాట్ గిల్టీ, పనిష్మెంట్ ఏంటి అనేది జ్యూరీ అని చెప్పేసి ఒక కమిటీ ఆఫ్ సిటిజన్స్ చేస్తుంది వాళ్ళ కోర్ట్స్లో. ఆ కమిటీ ఆఫ్ సిటిజన్స్, ఆ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ ఎవరంటే, వాళ్ళకి ఫస్ట్ కండిషన్ ఏం చెప్తారంటే, ఈ కేసుతో కానీ, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు లేదా పిటిషనర్తో కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేదు. అంటే ఎవరికైనా కనీసం పేపర్లో చదివిన ఈ కేసుని గురించి కానీ, కేసుతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి పిటిషనర్ కానీ అక్యూజ్డ్ కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జ్యూరీ కమిటీలో ఉండరు. అంటే అన్ని అంత జాగ్రత్తగా తీసుకుంటేనే ఆ జ్యూరీకి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఒపీనియన్స్కి, వాళ్ళు ఇచ్చే గైడెన్స్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగిందని మీరు అడిగారు చూసారా, మనకు ఆటోమేటిక్గా ఏదో డౌట్స్ వస్తున్నాయి. ఇలాంటి డౌట్స్ జ్యుడిషియరీలో రావడం కరెక్ట్ కాదు. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ లలిత్ గారి లాగా చాలా అబ్జెక్టివ్గా, గతంలో నా క్లయింట్ మళ్ళీ వాళ్ళు ఇంకో సందర్భంలో ఇంకొక రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ యాజ్ అ స్టేక్ హోల్డర్, ఇలాంటి కేసెస్ నాట్ బిఫోర్ మీ ఆర్గ్యూ చేయటం అనేది మంచిదే. సరే, ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చారనేది శాంతి ప్రసాద్ గారు వారి ఒపీనియన్ చెప్పారు, ఈ మర్కీ రాజకీయాలని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారని. అయినప్పటికీ ఐ థింక్ ఆయన చాలా జాగ్రత్తగా దాంట్లో నుంచి తప్పుకోవటం అనేది, యాజ్ అన్ ఇండివిజువల్ జస్టిస్ యాజ్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ, ఓవరాల్ జ్యుడిషియరీకి కూడా ఇది మంచి సంకేతం నాకు అనిపిస్తుంది. టుమారో ఇంకొక బెంచ్ వెళ్ళింది డిఫరెంట్ గా, ఫైనల్ గా గోవింద్ రెడ్డి జస్టిస్ విల్ బి డన్.
ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఫైనల్ గా గోవింద్ రెడ్డి గారు ఆయన హైయెస్ట్ వాల్యూస్ అని చూసుకొని సంప్రదాయాలు గాని లేకపోతే ఒక జడ్జెస్ ఎలా ఉండాలనేటువంటి అంటే విషయము అంత పెద్ద విషయం అంటే ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఈ దీనికి ఎందుకు ఇలాంటి అప్రయన్సెన్స్ ఏదైనా వస్తాయేమో అనేటువంటి విషయంలో ఇక్కడ చాలా మంది న్యాయ నిపుణులకు కూడా దీంట్లో ఏమి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, దీనివల్ల ఇబ్బంది ఉండదు అని అనుకున్నప్పటికీ కూడా లలిత్ గారు అలాంటి నిర్ణయం తీసుకోవడము అనేటువంటిది ఉన్నట్టు హైయెస్ట్ ట్రెడిషన్స్ కానీ వాటెవర్ దట్ ఆ సుప్రీం కోర్టులకు కానీ హైకోర్టులకు కానీ ఉండేటువంటి డిస్క్రిషన్ అయినప్పటికీ కూడా శాంతి ప్రసాద్ గారు అంటే వైసీపీ మీద ఏదో ఒక విధంగా బురదల్లాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిందే ఆయనకు. సార్ అట్లా అయ్యాయా మీరు ఎందుకు అక్కడికి అసలు వద్దు మీరు నాట్ బిఫోర్ మీ అని చెప్పమని చెప్పి లెటర్ రాయాలా ఏంటో నాకు అర్థం కాలేదు. శాంతి ప్రసాద్ గారు ఒక అడ్వకేట్ గా ఇది ఒక ఒక హైయెస్ట్ ఒక రెండు రోజుల్లో రిటైర్మెంట్ అయినటువంటి ఒక నిష్ణాతుడైనటువంటి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు దీని విషయంలో మేమేదో సలహాలు ఇవ్వలేదు అనేటువంటిది ఇది ఇది కరెక్ట్ కాదు సార్. దాంట్లో కూడా వైసీపీని తప్పు పట్టడము అనేటువంటి వ్యవహారం ఏదేమైనా సరే ఇష్యూ ఇది సుప్రీంకోర్టు ముందుంది, ఎవరు విచారిస్తారా ఏ బెంచ్ విచారిస్తారా అనేది పూర్తిగా మనం సుప్రీంకోర్టుకు మనం వదిలిపెట్టి తొందరగా జడ్జిమెంట్ రాగలిగితే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మేము రాజ్యాంగపరమైనటువంటి అంశాలను సుప్రీంకోర్టు ముందు ఎత్తాం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైనా మార్చే అధికారం ఉందా లేదా రాజధానులు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా వేసింది, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయని చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో మేము తీసుకున్నటువంటి చర్య కరెక్ట్ అని చెప్పి మా పార్టీ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అనుకుంటా ఉంది. సాయి గారు ఒకే ఒక క్లారిఫికేషన్ ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు ముందు ఈ బెంచ్ ముందు ఆరు మ్యాటర్లు మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ లో వచ్చాయి అర్జెంట్ గా టేకప్ చేయాలని. వీళ్ళు ప్రభుత్వం కూడా లేఖ రాసింది, లేఖ రాసినప్పుడు ఏ బెంచ్కి వెళ్తుందో కూడా తెలుసు. తెలిసినప్పుడు పూర్వపరాలు చూసుకోవాలి, ఎదుటి పక్షం ఎవరు అనేది కూడా వీళ్ళకి తెలుసు. ఆ పక్షం ఎటువంటి రాజకీయాలు వాడుతుంది, ఎటువంటి విషయాలు చేస్తుంది అనే దానికి అందరికీ అభిప్రాయం ఉంది. అదే నేను చెప్పా ఏ పార్టీ చేస్తుంది అనే దాని మీద, ఎవరు వెనకాల ఉన్నారో దాని మీద. వీళ్ళు కూడాను అదే రాజకీయ మీరు అర్జెంట్ అని మీరు లేఖ రాసిన తర్వాత బెంచ్కి ఎవరు వస్తారో తెలిసిన తర్వాత మీరు ఇది జాగ్రత్త స్పృహలో ఉండి ఈయన వస్తే రేపు మన మ్యాటర్ వినరు, మీరు ఏం చేశారు నిన్న తపాకాయలు ఎన్ని స్వీట్ బట్టలు సిద్ధపడ్డారు, ఎందుకు సిద్ధపడ్డారు? ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు చక్కగా స్టే వస్తే పండగ చేసుకోవచ్చు. ఇంత అత్యంత కీలకమైన మీద ఎదురు చూస్తున్న దాంట్లో ఈ మాత్రం జాగ్రత్త మీరు తీసుకోపడం తప్పు ఎవరిదవుతుంది? ఎదుటి పక్షం యొక్క నేచర్ తెలుసుకోడా, వెనకాల ఎవడున్నాడో తెలుసుకోడా? కాబట్టి నేను ఆ పక్షాన్ని విమర్శించాను, మిమ్మల్ని విమర్శించాను. థాంక్యూ వెరీ మచ్ అండి శాంతి ప్రసాద్ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, చందు సాంబశివరావు గారు, గోవింద రెడ్డి గారు. ఇది పరిస్థితి. న్యాయపరమైనటువంటి అంశం చుట్టూ కూడా అమరావతి ఉందా అంటే కాదు, అమరావతి చుట్టూ న్యాయపరమైన వివాదాలు వచ్చినాయి. వీటి పరిష్కారం ఏంటి అన్నది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గతపల్లి మరికాసప్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్. రెండు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్న అమరావతి అంశం చుట్టూ. ఒకటి